మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు. సాయంత్రం బైబిల్ స్టడీలో భాగంగా నెహెమ్యా గ్రంథం, చాలా అద్భుతమైన గ్రంథం, సవాళ్ళతో పోరాటాలతో పట్టుదలతో వ్రాయబడిన పాత నిబంధనలో చివరి గ్రంథం. క్రీస్తు పూర్వం 445 కాలములో వ్రాయబడిన ది లాస్ట్ బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. మలాకి, హబక్కూకు ఆ ప్రవక్తలు పనిచేసిన కాలములో వ్రాయబడిన గ్రంథం. వాస్తవానికి ఈ గ్రంథానికి ఆటోబయోగ్రఫీ ఆఫ్ నెహెమ్యా అని చెప్పటం చాలా అర్థవంతమైన ఆలోచన. ఈ గ్రంథ విభజన బైబిల్ గ్రంథంలో జరగటానికి ముందు ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం రెండు ఒకటేగా ఉండేవి. ఆ తర్వాత క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో ఆది క్రైస్తవ సంఘములో ఎజ్రా గ్రంథాన్ని, నెహెమ్యా గ్రంథాన్ని వేరు చేశారు. ఇది కేవలం చారిత్రాత్మక గ్రంథం. వాక్యంలోకి వెళ్ళటానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కోరుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణ, కాలాలు సమయాలన్నీ మీద ఆధీనంలో ఉన్నాయి. నువ్వు గొప్ప దేవుడవు, మమ్మల్ని పరిశీలించే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, కృపనిచ్చే దేవుడు. ఈ సాయంత్రం సమయంలో మా తండ్రి, మా ప్రభు, నీ బిడ్డలతో నెహెమ్యా గ్రంథంలో నిలువుతైన సత్యాలు కొన్ని మాత్రమే ధ్యానం చేయటానికి మీరు ఒప్పుకుంటున్నారు. అందరి బట్టి మీకు వందనాలు. మాట్లాడినది నేను కాదు, మీ సిలువ చాటును దాచి ప్రతి మాట మీ మాటగా ఉంచండి. ఈ గ్రంథం ద్వారా మా జీవితాలను, మా సంఘాలను, మా కుటుంబాలను ఏ రీతిగా కట్టుకోవాలో మీరే మాకు బోధించమని మనం చేసుకుంటున్నా. వినగలిగిన చెవి, స్వీకరించగల హృదయాన్ని ప్రసాదించండి. మెట్టుకు నా పెదాలను మీ పరిశుద్ధాత్మతో ముట్టి మీరే మాట్లాడి మహింపొందండి. యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం. ఒక సంఘము చల్లారినప్పుడు ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా దిగజారినప్పుడు ఈ గ్రంథం ద్వారా బలపడతా, హెచ్చరింపబడతా, వచ్చి ఒప్పబడతా. నెహెమ్యా యెరూషలేములో పుట్టినవాడు కాదు. హి వాజ్ బోర్న్ ఇన్ బాబిలోన్. 3 చెర నుంచి విడుదలయ్యారు ఇస్రాయేల్ ప్రజలు. దేవుడు ఎంత గొప్పవాడంటే పర్షియా చక్రవర్తి కోరేషు ద్వారా మొట్టమొదటిసారి ఇస్రాయేలీయుల్ని మందిరం కట్టుకోవటానికి యెరూషలేముకు పంపించాడు. యెషయా గ్రంథంలో అంటాడు, కోరేషు నా మంద కాపరి, నా చిత్తం అంతా నెరవేర్చు, యెరూషలేము మరలా కట్టబడును, యెరూషలేము మరలా కట్టబడును. ఇన్ ది ఇయర్ 515 BC ద టెంపుల్ ఈస్ కంప్లీటెడ్ అండ్ డెడికేటెడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ డారియస్. దర్యావేషు చక్రవర్తి కాలంలో 515 BC పతనమైపోయిన యెరూషలేము దేవాలయం కట్టబడింది. తిరిగి క్రీస్తుకు పూర్వం 458 ఎజ్రా శాస్త్రి అర్తషెషస్త అకాలంలో యెరూషలేముకు చేరుకున్నాడు. ధర్మశాస్త్ర బోధ ప్రారంభించాడు. క్రీస్తుకు పూర్వం 445
గవర్నర్ స్థాయిలో నెహెమియా యెరూషలేముకు చేరుకున్నాడు. ఇదంతా ఒక భావగర్భితమైన గ్రంథం అని మొట్టమొదటిగా మీతో మాట్లాడుతున్నా. నెహెమియా అనే పేరుకు అర్థము రెస్టోరేషన్ ఆఫ్ యెహోవా, యెహోవాయే పునరుద్ధరించువాడు. మన జీవితాలు పునరుద్ధరించాలి అంటే అది మనుషుల వల్ల కాదు, దేవుని ఇంటర్వెన్షన్ ఖచ్చితంగా ఉంటుందని ఎవరి బిడ్డలైనా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకరోజు కొంత శేషం చెరలో నుంచి తప్పించుకున్న వారు శుశ్రూషణ కోట్లో ఉన్న నెహెమియా గారి దగ్గరికి వెళ్ళారు. నెహెమియా అప్పటికి కప్బేరర్, రాజులకు గిన్నె అందించేవాడు. బిఫోర్ కీపింగ్ ఫుడ్ ద ఎంపరర్ హీ మస్ట్ టేస్ట్. రాజుగారికి చక్రవర్తి గారికి భోజనం పెట్టడానికి ముందుగా నెహెమియా గారు ఆ భోజనాన్ని రుచి చూడాలి, కొంత తిని ఒక అరగంట ఆగాలి. గవర్నర్ కానీ ట్రంప్ కానీ భోజనాలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టరు, పక్కన ఇద్దరు డాక్టర్లు ఉంటారు, ఆ డాక్టర్లు తినాలి. డాక్టర్ తిని వారి కడుపు నొప్పి తలనొప్పి ఏమి రాకుండా ఉంటే ఆ చల్లారింది గవర్నర్ గారికి, మన భారతదేశంలో ప్రెసిడెంట్ గారికి పెడతారు. ఆ స్థాయి ఇక్కడ నెహెమియా గారిది. నేను గిన్నె అందించువాడు, ఐఎమ్ కప్ బేరర్, ద మోస్ట్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ది ఎంపైర్ ఇన్ ద కింగ్డమ్. చాలా ఉన్నతమైన రాణి కూడా ఆ స్థాయి లేదండి. టు బి ఫ్రాంక్, రాణి కూడా అన్నం తినాలంటే ముందు నెహెమియా గారు తినాలి. సచ్ ఎ సీరియస్ పోస్ట్, హైయెస్ట్ పోస్ట్, మోస్ట్ పెక్యులర్ పోస్ట్ which was given by God as a God's child, God's son, before a Gentile emperor. ఈ అధ్యా ఈ గ్రంథం మొత్తాన్ని కూడా మూల వాక్యాన్ని ఒక్కటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, నెహెమియా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పాలి. యెరూషలేము గురించి 2-3 మాటలు ఇక్కడ ఖచ్చితంగా నేను ప్రస్తావించాలి. యెరూషలేము 3 కొండల మీద పర్వతాల మీద కట్టబడిన పట్టణం. యెరూషలేముకు మొత్తం 16 పేర్లు ఉన్నాయి గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథంలో యెరూషలేముకు 16 పేర్లు ఉన్నాయండి. జెరు అనగా పునాది, షాలేం అనగా సమాధ, దానికి భిన్నంగా యెరూషలేము ఇప్పుడు వచ్చేసింది. నో పీస్ ఇన్ జెరూషలేం, నో ఫౌండేషన్. ఫౌండేషన్ వాజ్ డిస్టర్బ్డ్ బై జెంటైల్ ఎంపరర్స్. ఈ చెరకు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు కోల కొడతారు, కుప్పలేస్తారు, మనుషులు చంపుతారు, కాల్చేస్తారు. మోస్ట్ మెర్సిలెస్ గ్రేస్లెస్ హ్యాపీనింగ్ ఏదన్నా ఉందంటే ఈ క్యాప్చరే. ఒక చేదు అనుభవం, వయసుతో సంబంధం లేకుండా మెస్సాక్రీ జరుగుద్ది. ఎంతమందిని చంపుతారో తెలియదు, ఎలా చంపుతారో తెలియదు, ఏమి చేస్తారో తెలియదు. బ్యాబులో సచ్ క్రూయల్ పర్సన్స్ ఇన్ ద హోల్ వరల్డ్. భయంకరమైన పరిస్థితిని ఆ తప్పించుకున్న ఆ రామ్నెట్ వెళ్ళి నెహెమియాకి చెప్పారు. నెహెమియా అప్పటిదాకా యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. అది ఆయన కోరిన పట్టణం, మహారాజు పట్టణం, సియోను పర్వతం. యెరూషలేము మొట్టమొదటిగా సౌలు మహారాజు రాజధానిగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత యెరూషలేములో 33 సంవత్సరాలు దావీదు మహారాజు క్యాపిటల్ సిటీగా పెంచుకొని గోల్డెన్ ఎరా స్టార్ట్ చేశారు. అదే యెరూషలేములో సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టారు. ఆ దేవాలయం ఫౌండేషన్స్ కదిలించబడ్డాయి. నాకు అనిపిస్తుంది దేవాలయం మీద
అశుద్ధి దెబ్బ పడ్డప్పుడు, గొనపు దెబ్బ పడ్డప్పుడు యెరూషలేము ప్రజలు గుండెల్లోకి అవి గుచ్చుకునేయేమో, అవి గుచ్చుకునేయేమో. వారు నిద్రపోలా నిందన మరిస్తున్నారు. కాల్ చేశారండి, పట్టణాన్ని కాల్ చేశారు. యెరూషలేము యొక్క ప్రాసెస్ ఏమిటంటే, ఎక్కడ దొరికినా యూ విల్ గెట్ స్వీట్ వాటర్. యెరూషలేము ఏర్పాటైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దెర్ వాజ్ నో పర్సన్ డెడ్ విత్ బైట్ ఆఫ్ సర్పెంట్ ఆర్ స్కార్పియన్. పాము కాటుకి తేలు కాటుకి గురై చనిపోయిన వారు యెరూషలేములో ఎప్పటికీ ఎప్పటికీ లేరు. వివాహం కాకుండా ఏ కన్య కూడా గర్భవతి కాదు. అయింది అంటే అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మరియు మాత్రమే. యెరూషలేములో మూడు ప్రపంచ మతాలు పుట్టిన ఇల్లు అది. హీబ్రూ మతం అక్కడే పుట్టింది, ఇస్లాం మతం అక్కడే పుట్టింది, క్రైస్తవ మతం జన్మస్థలం యెరూషలేము. అబ్రహాం ఇస్సాకు యాకోబులంతా కూడా ఆ వాగ్దాన భూములు అడుగు పెట్టడానికి యెరూషలేముని రాజధానిగా తన సొంత పట్టణంగా పర్వతంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెరూషలేము అంటే ఇశ్రాయేలుకి ఎంత ప్రేమ. ఎప్పుడైతే ఈ వాక్కు విన్నాడో వెంటనే నెహెమ్యా చేస్తున్న పని జ్ఞాపకం చేసుకున్నా. చూడండి 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశ మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. మొన్న మేము న్యూయార్క్ వెళ్ళి వస్తుంటే రైట్ సైడ్ ఒక సైన్ బోర్డు కనపడింది, ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆన్సర్, నీ జీమెయిల్ .com అని ఇచ్చాడు, నీస్ జీమెయిల్ .com. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ మే బి, ఇట్ ఇస్ ఎంత క్రూషియలైనా ఎంత జటిలమైన ఎంత సమస్యాత్మకమైన అయినా మర్చిపోవద్దు, కేవలము ప్రార్థనతో మనం దేనినైనా సాధించవచ్చు అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం, రీబిల్డ్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం, రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం దాకా రెస్టోరేషన్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్స్ ఆఫ్ ది ఇశ్రాయేలైట్స్. ఇవి రెండు చాలా పెద్ద సమస్యలండి, సామాన్యమైన సమస్యలు కాదు. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో ఈ స్టార్టెడ్ ప్రేయింగ్ అపాన్ హియరింగ్ ద సాడ్ న్యూస్ ఆఫ్ జెరూసలేమ్స్ పిటిఫుల్ స్టేట్. నెహెమ్యా ఆర్గనైజర్ ఆఫ్ ద సిటీస్ ప్లైట్, తన బాధ్యత, తను ఒక యూదుడు, ప్రభు నమ్ముకున్నవాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, తాను చేయగలిగింది ఏమిటో ఆలోచన చేశాడు. మొట్టమొదటగా ప్రార్థన మొదలుపెట్టాడు, ఉపవాస ప్రార్థనలో భోజనాలు మర్చిపోవటం కాదు. Fasting doesn't just mean going hungry for a few days. It means abstain for the purpose of focusing your attention on God and what He might have to say to you. Upvasa prarthana chesthe enta shakti vastundo, devudu manto ela maatladtado spashtanga telusutandi. Anubhavamto nenu cheptunna konni anubhavalu emanu vellanu meeto cheppin tarvata malla grantham lopaliki vastanu. Mottamodardi it receive divine intervention when we are helpless. ఇప్పుడు యెరూషలేము పరిస్థితి హెల్ప్లెస్, ప్రాకారం కూలగొట్టబడింది, తలుపులు అన్ని కూడా కాల్చివేయబడ్డాయి, బూడిద మాత్రమే అడగనపడుతుంది. నెహెమ్యా ఉన్న ప్రాంతం నుంచి యెరూషలేముకు వెళ్ళాలంటే 100 మైళ్ళు, సామాన్యమైన జర్నీ కాదు. ఎంపరర్ దగ్గరికి తను అందుకున్న న్యూస్ని, తన యాగనీని ఓపెన్ చేయడానికి హీ స్పెండింగ్ ఆన్ హిస్ నీస్ విత్ ఫాస్టింగ్. ఎవరు పెట్టారా, మీకు చాలా సమస్యలు రావచ్చు. సమస్యలు వచ్చినప్పుడు డోంట్ అప్రోచ్ పీపుల్, డోంట్ అప్రోచ్ ఎనీబడి, హ్యావ్ సమ్ టైం, spend solitary, kneel down and pray God, then he will
interfere with your problem. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి, టు రిసీవ్ డివైన్ ఇంటర్వెన్షన్ వెన్ వీఆర్ హెల్ప్లెస్ దెన్ వీ నీడ్ ప్రేయర్ ఫాస్టింగ్ ప్రేయర్ నెంబర్ టూ టు నో గాడ్స్ విల్ ఫర్ అవర్ లైఫ్స్ నెహెమియా విన్నాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు నెహెమియా ఏమి చేయాలో దేవుడు చెబుతాడు. ఇట్స్ నాట్ ద విల్ అండ్ ప్లాన్ ఆఫ్ నెహెమియా, ఇట్స్ ద విల్ అండ్ ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. చాలా సందర్భాల్లో మన డెసిషన్స్ మనం తీసుకుంటాం. నెహెమియా అలా తీసుకోలే. చక్రవర్తి దగ్గరికి రెండు పూటలు వెళ్తాడు, ఎంతసేపు అయినా ఉంటాడు, ఏమైనా చెప్పొచ్చు, కానీ తను చేస్తున్న పని ఏడ్చాడు, ఉపవాస ప్రార్థన చేశాడు, కనిపెట్టడం ప్రారంభించాడు. అంతకుముందు మీతో నేను మాట్లాడాను, నేను వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. 100 మంది విశ్వాసులు ఉంటే 99 మందికి వెయిటింగ్ అనేది తెలియదు. వెయిటింగ్ అనేది తెలియదు. ఐ అప్పీల్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, ఇఫ్ యూ ప్రే 10 మినిట్స్, వెయిట్ అట్లీస్ట్ 5 మినిట్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మూడవది, టు రెస్పాండ్ టు టైమ్స్ ఆఫ్ క్రైసిస్. ఒక జటిలమైన సమస్య, అక్కడికి వెళ్ళాలంటే 100 మైళ్ళ దూరం, ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి, ఇంపార్టెంట్ పొజిషన్, తన ప్లేస్ని ఇంకొకళ్ళు అపాయింట్ చేయాలి. చక్రవర్తి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, అంత తేలికైన విషయం కాదు. కొద్దిగా మీరు కూడా ఆలోచించండి. హీఈస్ ద చీఫ్ సెక్రటరీ దే, చీఫ్ సెక్రటరీ, ఇంపార్టెంట్ మ్యాన్. 2 పూట టిఫిన్ పెట్టాలన్నా, మంచినీళ్ళు ఇవ్వాలన్నా, ఇక ఏది ఇవ్వాలన్నా కానీ నెహెమియా గారి చేతుల్లో నుంచి చక్రవర్తి చేతుల్లోకి పోవాలి. ఒక పక్క తన సొంత పట్టణం, తల్లి ఎందుకు పెట్టిందో పేరు రెస్టోరేషన్ ఆఫ్ జెహోవా. ఈయన వెళ్ళి అక్కడ దాన్ని రెస్టోర్ చేయాలి. మూడవది, టు ప్రిపేర్ ఫర్ మినిస్ట్రీ. మన ప్రార్థనలు దేనికంటే మన సేవకు మనల్ని సంసిద్ధం చేయటానికి. యేసు ప్రభువారి జీవితంలో ప్రార్థన చాలా బలమైన ఆయుధం అండి. తెల్లవారి లేచి వెళ్ళిపోయాడు, ఇంకా సూర్యోదయం కాకముందే ఒంటరి ప్రార్థనలో, ప్రతి సూచక్రియకు ముందుగా ప్రార్థన, ప్రతి అద్భుతానికి ముందుగా ప్రార్థన, లాజను బయటికి పిలవటానికి ప్రార్థన, 5,000 మందికి ఆహారం పెట్టడానికి ప్రార్థన. ప్రార్థన, ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏమీ లేదు. నాట్ ఓన్లీ దాట్, వీ నీడ్ ప్రేయర్ ఫర్ పర్సనల్ క్లెన్సింగ్. ఒక పరిశుద్ధమైన కార్యంలోకి నువ్వు వెళ్ళటానికి ముందుగా, ఒక పవిత్రమైన కార్యం, దేవుని కార్యంలో అడుగు పెట్టడానికి ముందుగా నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో. ఎక్కమంటున్నాడు, మనం బేతేలుకి వెళ్తున్నాం, వస్త్రాలు మార్చుకుందాం. మనం బేతేలుకి వెళ్తున్నాం, వస్త్రాలు మార్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు టెంపుల్, బిఫోర్ గోయింగ్ టు చర్చ్, ఎస్, యూ షుడ్ చేంజ్ యువర్ డ్రెస్. ముసలమాలు మీరు చూసారో లేదా, మసీదులోకి వెళ్ళిన వెంటనే ముక్కులు, చెవులు, మూతి, కళ్ళు, గోర్లు అన్ని శుభ్రం చేసి మర్యాద లోపలికి వెళ్తారు. మనకెందుకు వేసే, మన సొంత దేవుడు. బైబిల్ ఎక్కడైనా పెట్టవచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఏమి చేసినా ఆయన చూస్తూనే ఉంటాడు. నో, ఫర్ పర్సనల్ క్లెన్సింగ్. మరొకటి, ఫర్ విక్టరీ ఓవర్ టెంప్టేషన్ హ్యాబిట్స్ అండ్ ద బాండేజ్. నీవు ఒక కార్యాన్ని విజయవంతం చేయాలంటే ఖచ్చితంగా ప్రార్థన కావాలి. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసంతో ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. తను విన్న ఆ మాటలు, ఆ వార్తలు విన్న వెంటనే He started praying. ఒక సమస్య వచ్చింది, వెంటనే ప్రార్థన చేయండి. టైం గ్యాప్ ఉండకూడదు, ఇంటర్వెల్ ఉండకూడదు, ప్రార్థన చేయండి. ఈ 13 అధ్యాయాలు చాలా గొప్ప అధ్యాయాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1వ అధ్యాయంలో ద కన్సర్న్ ఆఫ్ నెహెమియా ఫర్ సిటీ,
అండ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పట్టణం మీద, దేవుని ప్రజల మీద నెహెమ్యాకున్న మక్కువ. మన ఊళ్ళో మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మన బంధువులు ఉన్నారు, మన కుటుంబ వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా, వారిని మర్చిపోయారా కదా. సొంత గడ్డ మర్చిపోకూడదు, సొంత ప్రజల్ని మర్చిపోకూడదు. మర్చిపోయిన రోజున నీకు వారికి సంబంధాలు లేవు, నీకు వారికి వారు పేదవారు అవ్వచ్చు, వారికి ఏమి లేకపోవచ్చు. ఎస్ దే ఆర్ యువర్ వాన్, దే ఆర్ యువర్ బ్లడ్. నెహెమ్యా ద వెరీ ఫస్ట్ టైం హీ వాజ్ స్టెప్పింగ్ దేర్, హీ వాజ్ మూవింగ్ దేర్. నెహెమ్యా అక్కడ పుట్టలేదు, నెహెమ్యా పుట్టింది అన్య దేశంలో. ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే తన కన్సర్న్ ప్రారంభమైపోయింది. రెండవది, రెండవ అధ్యాయం, హిస్ కరేజ్, హిస్ కాలింగ్ అండ్ హిస్ కమిషన్. అక్కడికి వెళ్ళటానికి సంసిద్ధుడైపోయాడు. మొదట అధ్యాయం అంతా కూడా కన్సర్న్, కన్సర్న్, కన్సర్న్. రెండవ అధ్యాయంలో చూడండి, దయచేసి రెండవ అధ్యాయంలో ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. రెండవ అధ్యాయము 4వ వచనం, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ఆ వచ్చిన ఎందుకు కొద్దిగా అబ్రప్ట్గా ఉంది నాకు. ఈ ధ్యానం కొరకు ఒక 20 సార్లు చదివాను ఇది, లెక్క పెట్టి 20 సార్లు చదివాను. ఎన్నిసార్లు చదివినా కానీ క్రొత్త మర్మాలు బయటకు వస్తూ ఉన్నాయి. అడిగాడు, అడిగిన వెంటనే చెప్పాలి కదా, నా అడిగిన వెంటనే చెప్పాలి, చెప్పటలేదు అంటున్నాడు కదా. 6వ వచనం చూడండి, పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దోలములు మురాలు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు తాకీదును ఈయుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించే. అద్భుతమైన మాట, నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది నా మనవి ఆలకించెను. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆ గిన్నె అందిస్తూ చాలా డల్గా ఉన్నాడు, డిస్టర్బ్డ్గా ఉన్నాడు, ఫేస్లో గ్లో లేదు, గ్లోరీ లేదు, స్మైల్ లేదు. చక్రవర్తులు మనం ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు. వెంటనే అడిగాడు, వాట్ హ్యాపెన్ టు యూ నెహెమ్యా, వాట్ హ్యాపెన్, ఏం జరిగిందో చెప్పు. చెప్పలా. మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి, డైలాగ్ లేని ముందే చెప్పుకోవాలి. అక్కడికి వెళ్ళిన ఆలోచన చేయటంటే ఉండదు, ఉంటుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కడుపు నొప్పి ఎన్ని రోజుల నుంచి వస్తుంది, వారము, ఎప్పుడు వస్తుంది, ఉదయము, ఎంతసేపు ఉంటుంది, అరగంట, అడిగిన దాన్ని సూటి చెప్పాలి. చక్రవర్తి దగ్గరికి వెళ్ళటానికి ముందుగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అంటున్నాడు, నేను వెళ్ళాలి, నన్ను పంపించాలి. రాణి కూడా ఉంది అక్కడే, దేలా ఉండి నెహెమ్యా, అండ్ నెహెమ్యా లా ఉండి ఎంపరర్, నాట్ ఓన్లీ ఎంపరర్ బట్ హిస్ ఓన్ పీపుల్ అండ్ హిస్ ఓన్ సిటీ. వెంటనే బయలుదేరాడు. బయలుదేరిన వెంటనే చూడండి, 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, హరోనీడైన సన్బలట్టు అమ్మోనీడైన టోబియా అని దాసుడును ఇస్రాయేలీలకు క్షేమము కలుగుజే ఒకడు వచ్చనని బహుగా సంతోషించాలి. ఏముంది? దుఃఖపడ్డాడు. దేవుని కార్యం ప్రారంభమైతే సాతాను దుఃఖపడతాడు, సాతాను దుఃఖపడతాడు. వేరేవర్ దేర్ ఇస్ గాడ్స్ వర్క్, దేర్ ఇస్ సాటన్. సాటన్ ఈస్ మైటీ, గాడ్ ఈస్ ఆల్ మైట్. దుఃఖపడ్డాడు. ఈ ముగ్గురు కూడా గవర్నర్ స్థాయిలో వారండి. సన్బలట్టు, టోబియా వీరున్నారు చూశారు. వీరు ముగ్గురు నెహెమ్యాతో ఈక్వల్ క్యాడర్ కలిగిన ఆఫీసర్స్.
వారికి నెహెమ్యాకి పర్సనల్గా కొన్ని క్లాషెస్ ఉన్నాయి. ఇప్పుడు నెహెమ్యా అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇస్రాయల్కి క్షేమం కలిగి చేయటానికి, వారిని అభివృద్ధి చేయటానికి, ప్రాకారపు గోడలు కట్టడానికి వచ్చాడు అని వారు బహుగా దుఃఖపడిరి. దేవుని ప్రియులారా, ఈ సంబలట్టు టోబియాలు సామాన్యులు కాదు. ఎక్కడైతే దేవుని కార్యం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సాతాడు పొంచి ఉంటాడు, మర్చిపోవద్దు. ఈ 13 అధ్యాయాల్లో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మొదటి అధ్యాయంలో ఎస్ కన్సర్న్, రెండవ అధ్యాయంలో కరేజ్ కాలింగ్ అండ్ కమిషన్, మూడవ అధ్యాయంలో కంపేర్ ద కాండక్ట్ ఆఫ్ నోబుస్ విత్ ద కాండక్ట్ ఆఫ్ షల్లూన్ అండ్ బారుక్. ఒక సంఘం కట్టబడాలంటే, ఒక విశ్వాసి కట్టబడాలంటే, ఒక సంఘంలో ఉద్యమం రావాలంటే ఖచ్చితంగా నెహెమ్యా గ్రంథ ధ్యానము అవసరమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎట్టకేలకు చక్రవర్తి పర్మిషన్ ఇచ్చాడు, రథాలు తీసుకున్నాడు, నాయకులు తీసుకున్నాడు, సైనికులు తీసుకున్నాడు. ఇక చివరిసారిగా 3వసారి చెరలో బంధించబడిన వారందరూ నెహెమ్యాతో ప్రయాణమై కాన్వాయ్ సిద్ధమైపోయింది. సుమారు 100 మైల్స్ నడుచుకుంటే వెళ్తున్నారండి. హెలికాప్టర్లో వీడియో తీసి అంత అద్భుతంగా ఉండేదా. 10,000 మంది అలా పోతున్నారు. అట్ లాస్ట్ దే హ్యావ్ రీచ్డ్. నెహెమ్యాకి నిద్ర పట్ల, ఆల్ వర్ స్లీపింగ్. నెహెమ్యా లేచాడు, ఒక్కొక్క గుమ్మం దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడంత బూడిద కనపడుతుంది, 90% కాలిపోయిన దూలాలు కనపడుతున్నాయి. హిమశల్లో రాత్రి అంతా గోర్ఖాలాగా, మన ఊరిలో గోర్ఖాలు ఉంటారు తెలుసుగా మీకు, రాత్రి అంతా తిరుగుతుంటారు. ఇది కూడా కంప్లీట్గా నైట్ డ్యూటీ చేసి ఎరుషులేమంతా తిరిగి తెల్లవారే సమయానికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అక్కడ చూడండి, 2వ అధ్యాయము 16వ వచనం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పనిచే ఇతర వారికైనా కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యం ఉంటాయి. ఈగిల్స్ ఫ్లై అలోన్, విన్నారు ఈ మాట మీరు? ఈగిల్స్ ఫ్లై అలోన్. ఎస్, నాయకుడు వంటలు తిరుగుతుంటాడు. ఆ నాయకు ఒక విషన్ ఉంటుంది, ఆ నాయకునికి ఒక కమిషన్ ఉంటుంది. ఆ విషన్ సామాన్యమైంది కాదు. ఆయన తిరిగిన సంగతి ఎవ్వరికి తెలియదు. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద హోలీ బైబల్. దట్స్ వై ఐఎమ్ రిపీటింగ్ దిస్ ఈజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ నెహెమ్యా, ద లాస్ట్ హిస్టారికల్ బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. Tremendous challenges, success, victories, no defeat at all. Just on knees with prayer, he faced everything. Prathidaniki prarthana. Telavari poyindi. Appudu antunnaru kada, 17వ వచనం చదువుతున్నాను. Manaku kaligina shrama meeku telisunnadi, Yerushalayim itlu paadaipoyinam, dani gumamulo agni chetha itlu kaalchabadnam. మీరు చూస్తున్నారు మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేం యొక్క ప్రాకారమును మరలా కట్టుదాము రండి. మన ఇల్లు కాలిపోతే మనకు ఎట్టుంటుంది. నా రాత్రి నిద్రపోగలమా? నేను పుట్టింది పెరిగింది మా తల్లి మాకు ఇచ్చిన ఇంట్లో. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రోజున ఎంత ఏడ్చానో, నా కళ్ళ ముందే దాన్ని కోల కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 2 రోజులు అన్నం కూడా సరిగ్గా తినలేకపోయాను. దేవుని పట్టణం, దేవుని పర్వతము, దేవుని నివాసము, మహారాజు సింహాసనం యెరూషలేము. ఆయన సింహాసనం అండి అది. యెరూషలేము దేవుని సింహాసనం.
ఆ సింహాసనం బూడిద పాలైతే ప్రజలు నిద్రపోగలరా, అన్నం తినగలరా? నింద పోవాలి అంటే దేర్ షుడ్ బి అన్ ఎమర్జెన్సీ అటెంప్ట్ అండ్ వర్క్ షుడ్ స్టార్ట్. ఏదో ఒకటి స్టార్ట్ చేయాల్సిందే. అందుకని మరలా అంటున్నాడు చక్రవర్తి దగ్గర అన్న మాట ప్రజల ముందు అంటున్నాడు 18వ వచనం, ఇదియుగాక నాకు సహాయం చే దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలనియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము ఖర్చుటకు పూనుకుందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయటకై బలము తెచ్చుకొనిరి. ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. Then I told them of the hand of my God which was good upon me, as also the king's words that he had spoken unto me. And they said, let us rise up and build. So they strengthened them their hands for this good work. Let us rise. ఎవరి బిడ్డలారా, ఈ రాత్రి మీకు ఇచ్చే సందేశం అదే. లెట్ అస్ రైజ్ అండ్ బిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మొదటి 7 అధ్యాయాలు, మొదటి 7 అధ్యాయాలు రీబిల్ట్ ఆఫ్ జెరూసలేం వాల్స్, ఆఖరి 5 అధ్యాయాలు రీబిల్ట్ ఆఫ్ అవర్ రెస్టోర్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ఆనుకునేది ఒక మాట ఉంది. ఆనుకొని ఆనుకోకుండా ఏం చేసుకోకూడదా? ఆనుకోవటం అనేది ఆధ్యాత్మికంగా లేఖనాల్లో మనం గమనిస్తే ఇట్ ఈస్ క్లోజ్ ఎక్వెంటెన్స్, ఇట్ ఈస్ క్లోజ్ ఫెలోషిప్, ఇట్ ఈస్ క్లోజ్ వర్క్. ఆనుకొని 3వ అధ్యాయము ప్రారంభం నుంచి ఆఖరి దాకా ఆనుకొని 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 విదౌట్ గ్యాప్ ద కన్స్ట్రక్షన్ వాస్ కంటిన్యూడ్. పడిపోయిన అన్ని చూచారు, ఎస్టిమేషన్ వేసుకున్నాడు, వర్క్ స్టార్ట్ అయిపోయింది. మామూలుగా ఒక సండే స్కూల్కి దర్శిస్తే ఎరుకో గోళ్ళు ఎవరు పడగొట్టారు అన్నాం పిల్లల్ని. మాకు తెలియదు అంకులు అన్నారు. ఎరుకో గోళ్ళు ఎవరు పడగొట్టారు మాకు తెలియదు అన్నారు. సరే, అక్కడ సండే స్కూల్ టీచర్ని అడిగాను, అమ్మా ఎరుకో గోళ్ళు ఎవరు పడగొట్టారు, నాకేం తెలుసే కదా, నన్ను అడుగుతారు. అదే సమయానికి సంఘ పెద్దలు అక్కడికి వచ్చారు. అయ్యా ఎరుకో గోళ్ళు ఎవరు పడగొట్టారు, ఎవరు పడగొట్టే అనవసరం మీకు అవన్నీ, మీరు బడ్జెట్ పెట్టండి అది గ్రాండ్ చేస్తామన్నారు. మీరు బడ్జెట్ పెట్టండి భాష గారు, అదంతా మీకు అనవసరం. ఎవరు పడగొడితే ఏంటి, పిల్లలు పడగొట్టారు, టీచర్ పడగొట్టారు, మేము పడగొట్టారు, మీరు అంటాం అది పద్ధతి కాదు. మీరు బడ్జెట్ పెట్టుకొని మేము కట్టిస్తాం గోళ్ళు, అది పరిస్థితి. నా ఎరుసలేము గోడలు కట్టుకోవడానికి ఆనుకునే ఆ అనుభవం ఖచ్చితంగా కావాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి 3వ అధ్యాయం చదవండి. ప్రతి వచనంలో ఆనుకొని 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 ఆనుకొని, ఈ ఆనుకోవటంలో మళ్ళీ కొద్దిగా తేడా వచ్చింది. చూడండి 3వ అధ్యాయము 12వచనం, వారిని ఆనుకొని ఎరుసలేములో సగమునకు అధిపతి అయిన హొలోషీము కుమారుడైన షల్లూము అతని కుమార్తెలను బాగు చేసిరే. యంగ్ గర్ల్స్ ఆర్ ఇన్వాల్వ్ ఫర్ ద రీబిల్డింగ్ ఆఫ్ ద వాల్స్. ఎవ్రీబడి ఇన్వాల్వ్. అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ గొప్ప కార్యంలో పాలు బాగొస్తున్నాయా? అదే అధ్యాయము 20వ వచనం చూడండి దయచేసి. 20వ వచనం, అతను ఆనుకుని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బై కుమారుడైన బారుకు ఆసక్తితో బాగు చేశాడు. ఇది అలాగ ఆనుకుని బాగు చేసింది బాగుంది, ఆసక్తితో బాగు చేశాడట, ఆసక్తితో బాగు చేశాడు. ఈ 3వ అధ్యాయం అంతా కూడా ఆనుకొని ఆనుకొని ఆసక్తితో కట్టబడిన వాల్. ఈ వాల్ కట్టేసిన తర్వాత జరుగుతున్న ఎన్కౌంటర్ దయచేసి చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆయన షోమ్రోను దండువారి ఎదుట తన స్నేహితుల ఎదుట ఇట్లనే
దుర్బలులైన యూదులు ఏమి చేయదు తమంతట తామే ఈ పని ముగింతురా బలులు అర్పించి బలపరచుకుందరా ఒక దినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనదిగా చేయుదురా. అక్కడ రీసైక్లింగ్ కార్యక్రమం కూడా జరుగుతుంది. కొద్దిగా ఆలోచన చేస్తే రీసైక్లింగ్ అమెరికాలో బాగుంది, భారతదేశంలో కూడా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చెత్త తీయాలి, డెబ్రిస్ మొత్తం ఖాళీ చేయాలి. యెరూషలేముకు వాడిన రాళ్ళు ఒక పెద్ద ప్రసంగం. దేవాలయానికి రాళ్ళు వాడతారు, శబ్దం రాకుండా రాయి తెచ్చారు. సుత్తి దెబ్బ పడకూడదు, ఉలి దెబ్బ పడకూడదు, నిశ్శబ్దంగా రాయి ఎక్కడో కట్ చేసి ఖచ్చితంగా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దట్ ఈస్ నాట్ ఇంజనీరింగ్, దట్ ఈస్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు పడిపోయిన గోడలు కట్టడానికి కడుతూ ఉండగా కార్యం అద్భుతంగా జరిగిపోయింది, ర్యాపిడ్గా జరిగిపోయింది. అంత స్పీడ్గా జరుగుద్దని శత్రువులు ఆలోచించలేకపోయారు. శత్రువులు ఆలోచించలే వారు 5 ప్రశ్నలు పెట్టారండి ఇక్కడ, 1 కాదు 2 కాదు. దుర్బలైన యోధులు ఏమి చేస్తారు? ఎంత లోనుకో చూడండి. 2, తమంతట తామే ఈ పని ముగిస్తారా? బలులు అర్పించి బలపరచుకుంటారా? ఒక్క దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కొప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైందిగా చేస్తారా? 2 డైలాగ్ అక్కడ చూడండి. మరియు 3 వచ్చిన చదువు, అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టైనా వారి రాతి కూడా పడిపో. దీనికి ఎదురు వెళ్ళి ఏం మాట్లాడలా. ఎబ్రీ భక్తులు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటా ఇప్పుడు నేను 12 అధ్యాయంలో అవమానమును నిర్లక్ష్య పెట్టి చెప్పండి, అందరు చెప్పండి, ఇది మన జాత వద్దా? అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. అద్భుతమైన మాట. ఇక్కడ కూడా అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి వెంటనే ఎగైన్ మళ్ళీ ప్రార్థన 4 వచ్చిన మహాదేవా ఆలకించు. నాకు మీకు జ్ఞాపకం చేసే నెహెమియా, టోబియా, సల్బలట్టు వీళ్ళంతా ఒకే కేడర్. వెళ్ళి అడగచ్చు, అపాలజీ అడగచ్చు, హోల్డ్ యువర్ టంగ్ అనొచ్చు, టేక్ కేర్ అనొచ్చు. నా ఏం చేశాడు? మళ్ళా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి చూడండి, 6 వచనము, ఆయనను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండను గనుక గోడను కట్టుచుంటిమి అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. చాలు చూస్తుండగానే సగం అయిపోయిందండి. మళ్ళా ఎన్కౌంటర్ స్టార్ట్ అయితే మళ్ళా కలతపరిచేటప్పటికీ 9 వచనం చదువు నాయన. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. ప్రార్థన గురించి ఎన్నిసార్లు ప్రస్తావించాడు. మీ స్టడీ కొరకు నేను స్టడీ చేస్తాను, నేను చాలా బలపడ్డాను. ఐ వాజ్ స్ట్రెంగ్తన్ బిఫోర్ ఐ స్ట్రెంగ్తన్ యూ. ప్రతిదానికి ప్రార్థన. ఎన్కౌంటర్ వచ్చింది, హేళన ప్రారంభమైంది. డాగ్స్ బాక్స్ ఆల్వేస్, మోకర్స్ ఆర్ ఆల్వేస్ మాకస్. కుక్కలు అరుస్తానే ఉంటాయి, చెప్పల పొళ్ళు మనల్ని ఇదేదో అంటుంటారు. జవాబు ఇవ్వచ్చు, మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ప్రార్థన చూడండి. అక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా, పదిహేను 14 వచ్చను, అంతటా నేను లేచి తిని
ప్రధానులతో అధికారులతో జనులతో వారికి మీరు భయపడకుడి మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల మీ సహోదరులకు మీ కుమారుల పక్షముగా మీ కుమార్తెల పక్షముగా మీ భార్యల పక్షముగా మీ నివాసం మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటే బా రోటీ కాపాడవరు మా కా ఇల్లు లేవు. దేవాలయం రీబిల్ట్ అయింది, పట్టణం అంతా ధ్వంసం అయిపోయింది, ఎక్కడ చిన్న గుడారం వేసుకోవడానికి కూడా సరైన పరిస్థితి లేవు, క్రేన్స్ లేవు, ప్రొక్లేన్ లేవు. ఆ రోజుల్లో నడుం బిగించాల్సిందే. సమ్హౌ దే క్లెన్స్డ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. చాలా తక్కువ కాలంలో అయిపోయేటప్పటికీ ఈ అమెరికా విప్లవంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని బోస్టన్ టీ పార్టీ మీరు థ్యాంక్స్ గివింగ్ చేసుకుంటున్నారే, దానికి అసలు ఆ కారణం ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి వార్ స్టార్ట్ చేస్తారు, బంకర్ హిల్ దగ్గర ఇవి అమెరికన్స్ ఓడిపోతుంటారు, వాళ్ళది పై చేయవచ్చు. అప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్టేట్స్ మీద ఒక స్లోగన్ ఇస్తాడు, లివ్ టుగెదర్ ఆర్ డై టుగెదర్ అంటాడు. అంతే అమ్మా ఏం చెప్పారు, లివ్ టుగెదర్ ఆర్ డై టుగెదర్. తెలుగులో ఏంటి, కలిసి బతకండి లేదా కలిసి ఏదో ఒక తెలుసుకోండి. ఆ ఒక్క శ్లోగను రేపు టర్కీ కోడి మాంసం తింటానికి అవకాశమైంది, థ్యాంక్స్ గివింగ్ అవకాశమైందండి. ఇక్కడ కూడా అంటున్నాడు కదా, ఎవరి గృహాలు వారికి కావాలి కాబట్టి యుద్ధం చేయండి. యూ వాంట్ ఎ హౌస్, యూ రిక్వైర్ ఎ హౌస్, యూ నీడ్ ఎ హౌస్, సో ఫైట్ ఫినిష్. మంచి మెంటరో, మంచి ఇన్స్పైర్, మంచి రెవల్యూషనిస్ట్, మంచి ఎడ్యుకేటర్, మంచి ప్రవోకర్, ఎన్ని చెప్పినా కానీ నెహెమ్యాకి అయి తక్కువే, అయి తక్కువే. ఇక్కడ చూడండి 15వ వచనం కూడా చదువు. ఆయన వారి యోచన మాకు తెలియబడినని దేవుడు దాన్ని వ్యర్థం చేసింది. మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చాను. కొంత భయపడి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో మరలా పనికి గోడ దగ్గరకు వచ్చేసాడు. దేవుని కార్యంలో కొన్ని ఇంటర్వెల్స్ ఉంటాయి, కొంత పాస్ ఉంటుంది, సాతాడు డిస్టర్బ్ చేస్తాడు. వెంటనే స్ట్రాటజీ మార్చేశాడు. మార్చేసి ఏం చేశాడు అంటే 17వ వచనం చదవండి. గోడ కట్టువారు బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకొని మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తి నడుములకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చాను. బాకా ఊడ్వాడు నా యొద్ద నిలిచాను. అప్పుడు నేను ప్రధానులతో అధికారులతో మిగిలిన వారితో ఇట్లాంటిది పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఇడముగా ఉన్నాము. ఇందాకే వాడుకొని ఉన్నారు, ఇప్పుడేమయ్యారు. ఆ ఎడం అనేది సాతానికి అవకాశం, ఆ ఎడం అనేది శత్రువుకి అవకాశం. అందుకని ఏం చేశాడు, ఒక చేతితో బొచ్చు పట్టుకో, ఒక చేతితో కత్తి పట్టుకో, ఒక చేతితో తాపి పట్టుకో, ఒక చేతితో కత్తి పట్టుకో, ఒక్క చేతితో పని చేయటండి. ఆలోచించండి మీరు ఎంత రిస్క్ టేకింగ్, ఎంత రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ డ్యూటీలో రెస్ట్ లేదు. ఉదయం మొదలుకొని సాయంత్రం నక్షత్రాలు గడిపేదాకా మీరు 5 రోజులు పనిచేస్తున్నారు, రోజుకు 10-12 గంటలు పనిచేస్తున్నారు. నాకు తెలుసు, నేను పర్సనల్ మేనేజ్మెంట్ చదివిన మనిషిని, రోజుకి 8 అవర్సే చేయాలి, అందుకని చేయటానికి ఏం లేదు. మేనేజ్మెంట్ అరెస్ట్ చేయొచ్చు. బెల్లు బిల్లు ఉంటుంది. 5 రోజులు పనిచేస్తున్నారంటే దీస్ పీపుల్ ఆర్ సక్కింగ్ యువర్ బ్లడ్, యూనో. 30 సంవత్సరాల జీతం మన దగ్గర ఏముండదు, అయిపోదు.
భక్త కాయరాసం కమల కాయరాసం బిడ్డినట్టు మిమ్మల్ని బిడ్డుతున్నారు. భారతదేశం ఇది ఉండదు. 8 అవర్స్లో సిన్సియర్ పనిచేసేది ఒక గంట, రట్టేపిజం ఎక్కువ. ఇక్కడ చూడండి, నక్షత్రాలు కనపడేదాకా 23 వచ్చిన చదువు నాయన. ఉతుక్కోటానికి మాత్రమే, వాషింగ్టన్ మాత్రమే. బట్టలు ఉతుక్కోటానికి వాషింగ్టన్ అంటాను నేను. బట్టలు ఉతుక్కోటానికి మాత్రమే బట్టలు తీసానండి. అంటే అంత రిస్క్ టేకింగ్, సీరియస్ జాబ్. మొత్తం మీద 52 రోజుల్లో ఫినిష్ చేశారండి. ఎన్ని రోజులు? 52 డేస్. అది విన్న శత్రువులు గుండెలు పగిలిపోయాయి. గుండెలు పగిలిపోయి ఏమి చేయాలో అర్థం కాల. 6వ అధ్యాయం 9వ వచనం. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయవారము కాదు. వీటిని నీ మనస్సులోండి నీవు కల్పించుకుంటవని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను అటెంప్ట్ మాట్రం జరిగింది నెహెమియా గారి మీద. బయట చిన్న మీటింగ్ పెట్టుకున్నాం, వస్తావా అంటే 4 సార్లు వాళ్ళ ప్లాట్ తెలిసిన నెహెమియా రాను అన్నాడు. 5వసారి ఒక ఓపెన్ లెటర్ పంపిస్తారు. ఆ ఓపెన్ లెటర్ కూడా రాను అని చెప్పేస్తాడు. ఇక రాత్రి నెహెమియాని చంపడానికి ప్లాట్ సిద్ధమైపోయి, అప్పుడు నెహెమియా దగ్గర ఉన్నవారు అంటున్నారు, 10వ వచనం చదవండి. అటు తర్వాత మెహెతెబెలునకు కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడి. హౌస్ అరెస్ట్ అంటే ఇదే. హౌస్ అరెస్ట్ తెలుసా మీకు? ఇదే, బయటికి రావడానికి వెళ్ళలేదు. సదురైనా అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనక దేవుని మందిర గర్భాలయములోనికి మనం పోయి తలుపులు వేసుకునేదము రండి. ఎందుకంటే జెంటైల్స్కి హోలియెస్ట్ ప్లేస్లోకి రావడానికి భయం. ఇప్పుడు మనం చర్చిలోకి డైరెక్ట్గా వస్తాం, హిందూస్ రాదు తెలుసా? ఇప్పుడు చూడండి, మీరు నేను చెప్పే అబద్ధం అంటే మీరు చూడండి, మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. షూ వదిలేసి డైరెక్ట్గా ఇక్కడ బయచి మీద వెళ్ళి అక్కడ తలనుంచి ప్రార్థన చేస్తాం. వాళ్ళు అసలు రాదు, బయటే తలనుంచి ప్రార్థన తీసుకుని వెళ్ళిపోతాం. జెంటైల్స్ సైకాలజీ కూడా అదే. దానికి నిహేమే ఇస్తున్న జవాబు చూడండి, నా వంటి వాడు పారిపోవచ్చునా? లేర్ర పారిపోయి ఏముంది? కెప్టెన్ కొడితే చెస్సులో చక్రవర్తికి చెక్క పెట్టామనుకోండి, గేమ్ ఉంటుందా? అయిపోద్దా? నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుగాను గర్భాలయమును ప్రవేశింపకొచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. చాలు, ఒక ప్లాట్ వచ్చేస్తుంది రాత్రి, నిన్ను చంపేస్తారు, నువ్వు ఎక్కడో చాటు దాగు, ఎక్కడో చాటు తప్పించుకో. నేను పారిపోను. దేవుని కార్యాలు జరిగేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటు పోవాల్సిన అవసరం. స్టాండ్ దేర్ అంతే, ఒక్కడే ఉండి. ఇస్రాయేలీలు బయటకు వచ్చేసారు, తెల్లవారిపోయింది, సన్ రైజ్ అయింది, ఫరో సైన్యం అంతా వస్తుంది. ఎదురుగేమో ఎర్ర సముద్రం మీద ముందు సుమారు 18 లక్షల మంది ప్రజలు, వెనకేమో సైన్యం, ముందేమో సముద్రం. ఏం చేయాలి మోషే? ఏం చేయాలి? పారిపోవచ్చా? మోషే అన్నారు అక్కడ సమాధులు లేవని ఎడగిచ్చావా మమ్మల్ని? ప్రభు ఒకే మాట అంటాడు, స్టాండ్ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ రియల్ గాడ్. ఓరకుండుడి నేనే దేవుడని మోషే కర పైకెత్తు. మోషేకు కూడా తెలియదు ఎర్ర సముద్రం చీలుతాడు. మోషేకు తెలియదు, వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం చీలిందో వారి కళ్ళు, రెండు కళ్ళు చాలే చూస్తాను, గోడలు నీరు కట్టాయి, పుణ్యాలు వచ్చేసి. 15వ వచనం చదువు నాయన.
ఈ ప్రకారము ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యెను. చూసారా ఎన్ని రోజులు? 52. బాగా గుర్తుపెట్టుకోండి, 52 రోజులకి ప్రాకారం కట్టేశారు. ఇంత కట్టడానికి ఒకే ఒక కారణం, మరలా చెప్తున్నారు, ప్రార్థన. మొదట అధ్యాయంలో నెహెమ్యా ఎదుర్కొన్న సమస్య, ప్రాకారపు గోడలు పడిపోయి ద్వారాల అగ్ని చేత కాల్చివేయబడి తాను ఎన్నుకున్న పరిష్కారం ఏడ్చి ప్రార్థించాడు, మరమ్మతులు చేయటకు జనులను ధైర్యపరిచాడు, ప్రేరేపించాడు. ఇది మొదటి మెట్టు. రెండవది శత్రుల పరిహాసము, దోషారోపణ. దానికి నెహెమ్యా ఎన్నుకున్న పరిష్కారము, తగిన జవాబు చెప్పకముందే దేవుడు మన కార్యాన్ని సాధిస్తాడన్న దృఢ విశ్వాసంతో మళ్ళా ప్రార్థన. మూడవది పనిచేసేవారి మీద నింద. పనిచేసేవారి మీద గోడ మీద నక్కగిరితే గోడ పడిపోతుంది. మళ్ళా ప్రార్థించాడు, మళ్ళా కర్తవ్యాన్ని నిర్వహించాడు. యుద్ధానికి కలహానికి కదిలించుకున్నారు సంబలట్టు టూబియా, ఒప్పుకోలా. దానికి కూడా ప్రార్థించి కాపలా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత శారీరకంగా చంపడానికి, మానసికంగా హింసించడానికి ప్రయత్నం చేస్తే సాధ్యమైనంత వరకు దేవుని సంరక్షణ మనకున్నదని ప్రజలకు చెప్పాడు, ఇతరులను ప్రేరేపించాడు. ధన సంబంధమైన సమస్యలు వచ్చినాయి, డబ్బులు వసూలు చేస్తున్నారు, పేదవాళ్ళు ఇంకా దరిద్రతలోకి నడిపిస్తుంటే దానికి కోప్పడ్డాడు, ఆలోచించి అదిపోతుంది, గద్దించాడు, పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దురోపాయం చేత నెహెమ్యాని చంపడానికి ప్రయత్నం చేస్తే వారి యత్నానికి కూడా సహకరించకుండా తన్ను తాను రక్షించుకున్నాడు. అపకీర్తిని వ్యాపింపజేసే పరిస్థితుల్లో మరలా ప్రార్థన చేశాడు. టోబియా దేవాలయ గదుల్లో ఒక దాన్ని క్యాప్చర్ చేస్తే అధికారపూర్వకంగా వెళ్ళి టోబియాని తరివేసి అక్కడ మరలా యాజకులకు ఏర్పాటు చేశాడు. ఒక సమయంలో లేవీలకు జీతాలు ఆగిపోయింది, వారిని ఉద్యోగాల నుంచి తీసేశారు. అక్కడ మరలా అధిపతులను గద్దించి మరలా లేవీల్ని సేవ చేయటానికి తీసుకొచ్చాడు. చివరగా వివాహేతర అన్యులతో వివాహాలు జరుగుతున్న కారణంగా ఇప్పటికే యెరూషలేము బయట ఉంటున్నారు. వారి భాష మారింది, ఆచారం మారింది, సాంప్రదాయాలు మారాయి, బుద్ధులు మారాయి, భక్తి మారింది. వారందరినీ లోపలికి తీసుకొచ్చేసాడు. అన్య మనుషులతో అన్యులతో వివాహాలు అది బ్యాన్ చేసేసాడు. చివరగా ఈ అధ్యాయం ముగింపు ఏంటో చూడండి. నెహెమ్యా గ్రంథం యొక్క ముగింపు దయచేసి 13వ అధ్యాయము 31వ వచనం. 13వ అధ్యాయము 31వ వచనం. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణ ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకముంచుకును. ప్రార్థనతో ప్రారంభమైంది నెహెమ్యా గ్రంథం. ప్రార్థనతో ముగించారు. ఏమని వెళ్ళారా? ప్రార్థనతో అనుదినాన్ని ప్రారంభించండి, ప్రార్థనతో ముగించుకోండి. ప్రత్యేకంగా దైవ కార్యాల పట్ల కావాల్సింది ప్రేయర్ ఆన్ నీల్స్. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బోధలు, అపనిందలు వస్తాయి, విమర్శలు వస్తాయి, పారిపోదామా అనిపిస్తుంది. నువ్వెక్కడికి పారిపోను, అక్కడ ఆయన కరుణాహస్తం నీ మీద, దేవుడు నీకు ఇచ్చిన విషన్ మీద, కమిషన్ మీద ఉందని జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. ద ఓన్లీ బుక్ క్లోజ్డ్ విత్ ప్రేయర్ ఇన్ ద హోలీ బైబల్. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనతో ముగించబడిన ఏకైక గ్రంథం నెహెమ్యా గ్రంథం. దేవుని మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దైవాశీస్సులు.